వ్యూవర్స్ మై నేమ్ నేమీస్ పెద్దబైన కుమార్ వెల్కమ్ టు యోమా డైలీ సో ఈరోజు స్వచ్ఛ సర్వేక్షణ లీగ్ టు ట్వంటీ ట్వంటీ రిజల్ట్స్ రావడం జరిగింది సో జనరల్గా ఇవి అనేటువంటివి వీటి రిజల్ట్స్ ఈ మధ్య కాలంలోనే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది వీటిని మూడు క్వార్టర్లుగా రిజల్ట్ ప్రకటిస్తుంటారు అందులో ఒకటి వచ్చేసి ఏంటంటే ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఒకటి ఒక క్వార్టర్ అని తర్వాత జూలై నుంచి అక్టోబర్ వరకు ఒక క్వార్టర్ అని తర్వాత వచ్చేసి సెప్టెంబర్ వరకు సారీ సో తర్వాత వచ్చేసి అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు మూడో క్వార్టర్ అని ఉంటుంది సో ఈ మూడు క్వార్టర్ల లోపల ఇప్పుడు రిజల్ట్ ప్రకటించినటువంటి మాత్రం ఏంటంటే క్వార్టర్ వన్ అండ్ క్వార్టర్ టూ సో అంటే మీన్స్ ఏప్రిల్ జూన్ ఏప్రిల్ నుంచి జూన్ వరకు క్వార్టర్ వన్ తర్వాత వచ్చేసి జూలై నుంచి సెప్టెంబర్ వరకు క్వార్టర్ టూ సో ఈ రిజల్ట్ను విడుదల చేయడం జరిగింది దీనికి ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి అని అంటే గతంలో కనుక చూస్తే గురుకుల ఎగ్జామ్స్ల ఒక బిట్టు రావడం జరిగింది స్వచ్ఛ భారత్ మీద ఏంటి అని అంటే ర్యాంకులు ఇచ్చేసి సో అత్యంత పరిశుభ్రమైనదనే కాకుండా ర్యాంకులు ఇచ్చేసి ఆ ర్యాంకులు ఒక్కొక్క పట్టణానికి వరంగల్ కరీంనగర్ ఇట్లా ఇచ్చేసి వాటి యొక్క ర్యాంకులను సూచించాడు ఆ ర్యాంకులు సూచించి ఆ ప్లేస్లను కనుగొమ్మని జతపరచడం లాగా కింద స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఆ కోణంలో చూసుకున్నప్పుడు దీనిలో నుంచి కూడా ఏదైనా బిట్ రావచ్చు అనేటువంటి ఉద్దేశంతోనే ఈ లీగ్ను మనం ప్రస్తావించుకుందాం సో దీనిలో మీరు గమనించాల్సినటువంటి విషయం ఏంటనంటే మొత్తం ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో సర్వే చేపట్టినటువంటిది ఎన్ని పట్టణాలతో సర్వే చేశారనంటే నాలుగు వేల రెండు వందల ముప్పై ఏడు పట్టణాలతో సర్వే చేయడం జరిగింది సో ఈ రిజల్ట్లో ప్రకారంగా చూస్తే పది లక్షల కంటే పైన జనాభా ఉన్నటువంటి క్యాటగిరీలో చూస్తే క్వార్టర్ వన్ లోపట అంటే మీన్స్ ఏంది ఏప్రిల్ నుంచి జూన్ వరకు నిర్వహించినటువంటి దాంట్లో మధ్యప్రదేశ్లోని ఇండోరు అత్యంత పరిశుభ్రమైనటువంటి నగరంగా ఎంపికైంది అదేవిధంగా క్వార్టర్ టూలో కూడా అదే మధ్యప్రదేశ్లోని ఇండోరే ఎంపిక కావడం జరిగింది సో దీంతో మనకు అర్థమయ్యేటువంటిది ఏంటంటే వరుసగా నాలుగోసారి మధ్యప్రదేశ్లోని ఇండోరో దేశంలో అత్యంత పరిశుభ్రమైనటువంటి నగరంగా ఎంపికైందని చెప్పొచ్చు తర్వాత వచ్చేసి ఒకటి నుంచి పది లక్షల జనాభా కేటగిరీలో క్వార్టర్ వన్ లోపల జార్ఖండ్లోని జంషెడ్పూర్ అదే క్వార్టర్ టూలో కూడా జార్ఖండ్లోని జంషెడ్పూరు ఎంపికైంది అదే ఇరవై ఐదు వేల కంటే తక్కువ జనాభా కలిగినటువంటి దాంట్లో క్వార్టర్ వన్ లోపల హర్యానాలోని బేరీ అదే క్వార్టర్ టూ లోపల పంజాబ్లోని ఒకటి లో ఎంపికైంది ఇరవై ఐదు వేల నుంచి యాభై వేల జనాభా కలిగినటువంటి దాంట్లో పట క్వార్టర్లో వన్ లోపల పంజాబ్లోని నావనేశ్వర్ ఒకటి క్వార్టర్ టూలో కూడా నావన షర్ హర్ నావన షర్ హర్ నావన షర హర్ నావన షర్ హర్ హర్ అనేటువంటిది ఎంపిక కావడం జరిగింది అదే యాభై వేల నుంచి తర్వాత వచ్చేసి లక్ష జనాభాకు కనుక చూస్తే క్వార్టర్ వన్ లోపల పంజాబ్లోని ఫజీలాక్ క్వార్టర్ టూ లోపల ఉత్తర్ప్రదేశ్లోని గజ్రాల తర్వాత సౌత్ జోన్లో కనుక చూస్తే యాభై వేల నుంచి లక్ష జనాభా కలిగినటువంటి కేటగిరీ లోపల క్వార్టర్ వన్ లోపల తమిళనాడులోని నామక్కల్ క్వార్టర్ టూ లోపల ఆంధ్రప్రదేశ్లోని చీరాల అదేవిధంగా కంటోన్మెంట్ బోర్డ్స్ కేటగిరీలో తీసుకున్నప్పుడు క్వార్టర్ వన్ లోపల తమిళనాడులోని సెయింట్ థామన్స్ మౌంట్ కాంటోన్మెంట్ ఎంపికైంది తర్వాత క్వార్టర్ టూ లోపల ఢిల్లీ కంటోన్మెంట్ ఎంపికైంది సికింద్రాబాద్ యొక్క స్థానం మాత్రం అరవై రెండు సో చిట్ట చివరి స్థానంగా చెప్పచ్చు ఇక ఇవే కాకుండా రెండు వేల పంతొమ్మిదిలో కూడా స్వచ్ఛ సర్వేక్షణ లోపల మా ఏ దేశ స్థాయి లోపల అయినటువంటిది ఏది అనంటే మన దగ్గర ఉన్న తెలంగాణలోని పెద్దపెల్లి ఎంపిక కావడం జరిగింది అదేవిధంగా స్వచ్ఛ దర్పణ్ కింద సో మొత్తం స్వచ్ఛ దర్పణలో భాగంగా నిర్వహించినటువంటి సర్వేలో తెలంగాణ నుంచి దేశంలో పట్ల అత్యున్నత స్థాయిలో పట్ల ర్యాంకులు పొందినటువంటి వాటిలో పట గనక మనం చూస్తే ఏమేమి ఎంపికైనాయనంటే ఒకటి వరంగల్ అర్బను ఒకటి తర్వాత వచ్చేసి సో కరీంనగరు కరీంనగరు తర్వాత వచ్చేసి జగిత్యాల తర్వాత జగిత్యాల తర్వాత కామారెడ్డి కామారెడ్డి తర్వాత రాజన్న సిరిసిల్ల రాజన్న సిరిసిల్లా సో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రాజన్న సిరిసిల్లా తర్వాత వచ్చేసి ఇంకొకటి కనుక చూస్తే పెద్దపెల్లి సో పెద్దపెల్లి మొత్తం ఆరు జిల్లాలు ఎంపిక కావడం జరిగింది సో స్వచ్ఛ సర్వేక్షణ అవార్డును పొందింది మాత్రం ఏది అని చెప్తాం పెద్దపెల్లి స్వచ్ఛ దర్పణలో ఎంపిక అయినటువంటివి ఎన్ని అనంటే ఆరు సో ఇంకొక విషయం ఏంటనంటే స్వచ్ఛ భారత్ స్వచ్ఛ రైల్వే స్వచ్ఛ భారత్ స్వచ్ఛ రైల్వే లోపల సో రెండు వేల పంతొమ్మిది లోపల ఎంపికైనటువంటిది ఫస్ట్ జైపూర్ రాజస్థాన్లో ఉండేటువంటిది ఏది అని అంటే జైపూర్ ఎంపికైంది సో స్వచ్ఛమైనటువంటి రైల్వే స్టేషన్ అదేవిధంగా ద జోన్ల వారిగా చూస్తే అత్యంత పరిశుభ్రమైనటువంటి రైల్వే జోన్ విషయానికి వస్తే వాయువ్య రైల్వే ఎంపికైంది వాయువ్య రైల్వే వాయువ్య రైల్వే అదేవిధంగా దక్షిణ మధ్య రైల్వే సో దక్షిణ మధ్య రైల్వే యొక్క ర్యాంకు ఎంత అన్నానంటే సో ఫోర్త్ ర్యాంక్ ఉంది దక్షిణ మధ్య రైల్వేది ఎంత అనంటే ఫోర్త్ ర్యాంక్ ఉంది సో అదే కాకుండా ఇంకొక విషయాన్ని కూడా మనం ప్రస్తావించుకుంటే స్వచ్ఛ భారత్ అనేటువంటి వాటికి జనరల్ అంశాలను కొన్నిటిని మనం ఇక్కడ చూస్తాం స్వచ్ఛ భారత్ స్వచ్ఛ భారత్ అనేటువంటిది మీ అందరికీ తెలిసిందే రెండు వేల పద్నాలుగు అక్టోబర్ రెండవ తారీఖు నాడు ఇది ప్రారంభించబడింది స్వచ్ఛ భారత్ అనేటువంటి కార్యక్రమం దేశంలో అత్యంత పరిశుభ్రమైనటువంటి దేశంగా దేన్ని చెప్పుకుంటామంటే స్వీడన్ అనేటువంటి దాన్ని చెప్పుకుంటూ ఉంటాం సో స్వచ్ఛ భారత్లో భాగంగా ఇక్కడ మనం కనుక చూస్తే సో స్వచ్ఛ భారత్ యొక్క లోగోను రూపకల్పన చేసినటువంటి వారు కనుక లోగోను రూపకల్పన చేసినటువంటి వారు కనుక చూస్తే ఆనంద కాస్ బర్దను అదేవిధంగా లైన్ రూపకర్త గుజరాత్కి చెందినటువంటి ఇక ఆనందకాస్ బర్దనేమో మహారాష్ట్ర ట్యాగ్ లైన్ రూపకల్పన ఏకు కథం స్వచ్ఛతాకి ఓర్ అనేటువంటి ట్యాగ్ ట్యాగ్లైన్ను రూపకల్పన చేసినటువంటి ఆమె గుజరాత్కి చెందినటువంటి భాగ్యాశ్రీ భాగ్యాశ్రీ అదేవిధంగా స్వచ్ఛ భారత్కు మస్కట్గా ఎంపిక చేసుకున్నటువంటి వారు ఎవరు అనంటే కున్వరిబాయి ఛత్తీస్గఢ్కు చెందినటువంటి మహిళ ఆమె పోయి గత సంవత్సరం వృద్ధి చెందడం జరిగింది సో కున్వరిబాయి ఏంటనంటే తన దగ్గర ఉన్నటువంటి పది మేక పిల్లలను అమ్మి మరుగుదొడ్డి నిర్మించుకొని దేశానికి ఆదర్శప్రాయంగా నిలిచింది ఛత్తీస్గఢ్ వృద్ధ మహిళ ఈమె రీసెంట్గా అంటే పోయిన సంవత్సరం వృద్ధి చెందింది అంటే స్వచ్ఛ భారత్ యొక్క మస్కట్ ఎవరు అని అంటే మస్కట్ ఎవరు అని అంటే కున్వరి బాయ అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి తర్వాత వచ్చేసి రెండు వేల పంతొమ్మిది లోపల అత్యంత పరిశుభ్రమైనటువంటి నగరంగా ఈ ఇందాకనే చెప్పుకున్నాం ఇది పరిశుభ్రమైనటువంటి నగరంగా మధ్యప్రదేశ్లోని ఇండోర్ అని చెప్పుకున్నాం అదేవిధంగా మనకు ఏందనంటే దేశంలోకి వెళ్ళ అత్యంత పరిశుభ్రమైనటువంటి రాజధానిగా భోపాల్ అనేటువంటిది ఎంపిక కావడం జరిగింది అదేవిధంగా పది లక్షల కంటే ఎక్కువ జనాభా కలిగినటువంటి జాబితాలో పట్ల అత్యంత పరిశుభ్రమైనటువంటిది అహ్మదాబాద్ రికార్డులోకి ఎక్కడం జరిగింది అంతేకాకుండా అత్యంత పరిశుభ్రమైనటువంటి రాష్ట్రాల జాబితాలో కనుక చూస్తే ఎంపికైనటువంటి వాటిలోపట ఛత్తీస్గఢు రా జార్ఖండ్ మహారాష్ట్ర ఇవి మూడు ఎంపిక కావడం జరిగింది ఇంకొక విషయం ఏంటైనా స్వచ్ఛ భారత్ యొక్క పారిశుద్ధ్య ప్రణాళిక బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు ఎంపిక అయ్యారు ఎవరు ఉన్నారు అని అంటే విద్యా బాలన్ ఉన్నారు విద్యా బాలన్ తర్వాత వచ్చేసి ఇంకొక విషయం తెలుగు మరి తెలుగు రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్ తర్వాత వచ్చేసి తెలంగాణకు స్వచ్ఛ భారత్ యొక్క బ్రాండ్ అంబాసిడర్గా ఎవరున్నారు అంటే సుద్దాల అశోక్ తేజ ఉన్నారు సుద్దాల అశోక్ తేజ సో గతంలోపట మనకు స్వచ్ఛ భారత్ అంబాసిడర్గా ఎవరు ఉండే అంటే మంచు లక్ష్మి ఉండేది సో ప్రస్తుతం మాత్రమే ఎవరు అంటే సుద్దాల అశోక్ తేజ తర్వాత ఇంకొక విషయాన్ని మనం గమనిస్తే స్వచ్ఛ భారత్ మీద అవగాహన కానీ స్వచ్ఛ భారత్ అంశాల మీద ఏమైనా ఫిర్యాదు చేయదలుచుకుంటే దానికి ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంది ఆ టోల్ ఫ్రీ నెంబర్ ఏంటి అని అంటే నైన్టీన్ సిక్స్టీ నైన్ టోల్ ఫ్రీ నంబర్ ఏంటంటే నైన్టీన్ సిక్స్టీ నైన్ అదేవిధంగా స్వచ్ఛ భారత్ మీద అవగాహన కార్యక్రమాలు వాటి యొక్క సలహాలు సూచనలను పాటించడం కోసం ఒక మొబైల్ యాప్ కూడా ప్రవేశపెట్టడం జరిగింది ఆ మొబైల్ యాప్ పేరు ఏంటి అని అంటే నమో అనేటువంటి యాప్ సో దాని టోల్ ఫ్రీ నంబర్ ఏంటి నైన్టీన్ సిక్స్టీ నైన్ యాప్ పేరు ఏంటి నమో యాప్ సో దీనిని మీరు బేసికల్గా స్వచ్ఛ భారత్కు సంబంధించినటువంటి బేసికల్ నాలెడ్జ్గా గుర్తుపెట్టుకోవాలి సో ఇందులో అతి ముఖ్యమైనటువంటిది మాత్రమేంటంటే నాలుగోసారి వరుసగా అత్యంత పరిశుభ్రమైనటువంటి నగరంగా ఏది అయింది అనేటువంటిది గుర్తుపెట్టుకోండి అదేంటిది అనంటే ఇండోరు తర్వాత వచ్చేసి కంటోన్మెంట్ల లోపల అని అంటే అత్యంత పరిశుభ్రమైనటువంటిది క్వార్టర్ టూలో మాత్రం ఢిల్లీ కంటోన్మెంట్ చిట్ట చివరి స్థానం లేదు ఉంది అనంటే మాత్రం సికింద్రాబాద్ అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఓకే ఈ స్వచ్ఛ భారత్లో ఇంకొక రెండు విషయాలను కూడా గుర్తుపెట్టుకోండి సో నవం నైన్టీన్ అనేటువంటిది ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం వరల్డ్ టాయిలెట్స్ డే సో ఇక్కడ మీరు టాయిలెట్స్ డే జరుపుకో ఉద్యమం ఫస్ట్ ఎక్కడ జరిగింది అని అంటే సింగాపూర్ దేశంలో పట్టు జరిగింది తర్వాత వచ్చేసి సులభ్ కాంప్లెక్స్ ఫాదర్ ఆఫ్ సులభ్ కాంప్లెక్స్ అనేటువంటి పేరు మనం వినే ఉంటాం సో బిందేశ్వర్ పాఠకు సో బిందేశ్వర్ పాటకు స్వచ్ఛ రైల్వేకు కూడా బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నారు ఓకే థ్యాంక్ యూ